ఉన్న ఈ జంట గురించి చెప్పాలంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటి అంటే బయట ఎంత తమ్ముడు తమ్ముడు అని పిలిచినా ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చాక అపోనెంటే ఎవరది పోటీలో నో తమ్ముడు ఓన్లీ కుమ్ముడే సందీప్ అండ్ జ్యోతి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ మరి వచ్చేస్తున్నారు మరి ఏం చేస్తారో చూసేద్దాం లెట్ మీ వెల్కమ్ సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి అమలాపురం ప్రజలందరికీ మా నమస్కారాలండి ఈ రోజు మీ అందరినీ మా ఆటపాటలతో అలరించడానికి మా శ్రీముఖి డ్రామా కంపెనీ నుండి ముందుకొచ్చేస్తున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్న ఎన్టీఆర్ గారు తంద మామా మా వింత గాథ వినుమా రావోయి తంద మామా రామంత ముగల సతికి ధీమంతుడ నగుపతి నోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే అన్నగారు ఈ ఊపు మాకు సరిపోలే బాగా గరం మసాలా దట్టించి కుమ్మేండి అంతే ఓకే బ్రదర్ తిమ్మిరెక్కి తిమ్మిరెక్కి పైర గాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా చల్లకొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు కంచెనేనై చేను మేస్తే కందు తింటావు బయట అందమంతా ఆరబోసి కస్సుమంటూ కన్య మోజు కట్టు తప్పిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఆకాశ గంగొచ్చింది రాణాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది అమ్మ దొంగ పారేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 కోపిస్తూ చెల్లింది కొండ గాలి
నారేసుకున్నావు అరు 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 నీ తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. అన్నా అద్దరు కొట్టేశావు అన్నా, ఇంకా కొంచెం డీజే మిక్స్ చేసి మసాలా టచ్ చేస్తే అదిరిపోద్ది అన్నగారు. ఓకే బ్రదర్, మా అభిమానుల కోసం స్టార్ట్ చేయరా మ్యూజిక్. మీ బస్ లోకి నేను వచ్చేదా? ముందుగా రాధమ్మ ఎలా చేశారు ఇద్దరు? అమ్మ బాబోయ్, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. మీరు అంటే ఇమిటేట్ ఇస్ పర్ఫెక్ట్. థాంక్ యూ మ్యామ్. ఆయన డాన్స్ అంటే ఎప్పుడు కొంచెం బ్రాడ్ గా లెగ్ వేసుకుని, అందుకే ఎప్పుడు హెవీగా కనపడుతుంది. మనం అలా లెగ్ చేసుకుంటే ఆ స్టైల్ ని కరెక్ట్ గా పట్టుకొని, డ్రెస్ ఇస్ పర్ఫెక్ట్, సాంగ్స్ కలెక్షన్ కూడా అమేజింగ్. ఒకే ఒక చోట మాత్రం తను ఇంకా కొంచెం డాన్స్ చేసే అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత. ఆ బీట్స్ కూడా కొంచెం డాన్స్ చేయనట్టు, అంటే ఒట్టి మన ఎక్స్ప్రెషన్స్ తో కాకుండా అక్కడే ఉంచి ఇంకా కొద్దిగా ఒక బ్యాలెన్స్ చేసి ఉంటే అక్కడ మాత్రమే నాకు కొద్దిగా తగ్గింది. అదర్వైజ్ ఇట్స్ టోటలీ ఎంటర్టైన్మెంట్. ఐ వాంట్ టు సీ ద రియల్ రెట్రో. అది కరెక్ట్ గా స్టార్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ గైస్, లవ్ యూ. సదా గారు ఎలా అనిపించింది? శ్రీముఖి డ్రామా కంపెనీ నుంచి వచ్చింది మొదటి యాడ్, నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ ఇట్లాంటి మన నిన్న కూడా చూసాం, ఆయన చేసిన కంటే నాకు ఇది ఇంకా బాగా నచ్చింది. ఎందుకు తెలుసా? ఆ గ్రాఫ్ ఇట్లా పోయింది, యు ఆల్ స్టార్టెడ్ విత్ దిస్ సాంగ్ కదా, అంటే ఆ కాలంలో ఎక్కువ మూవ్మెంట్ లేని కూడా దీంతో బాగా ఆడతారు. అది రావడం, అక్కడ నుంచి తనని తీసుకురావడం, అవన్నీ నాకు చాలా అందంగా కనిపించింది ఆ ఫస్ట్ సాంగ్. వెళ్తూ వెళ్తూ ఒక సాంగ్ తర్వాత ఇంకొక సాంగ్ ఫ్లేవర్ ఇంక్రీజ్ చేస్తూ లవ్డ్ ఇట్. రెట్రో అంటే ఇది. వెరీ నైస్ మాస్టర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఎన్హాన్స్ అయింది గడ్డం తీసిన వాళ్ళకి. మాస్టర్ మరి గరం మసాలా ఉండిందా? గరం మసాలా ప్లస్ మిరపకాయల బజ్జి. అంటే టు టెల్ యూ ద ట్రూత్, అంటే నా జర్నీ యాజ్ అన్ అసిస్టెంట్ గా నేను రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, కిషోర్ బాబు గారికి అంత నా జర్నీ ట్రావెల్ అయింది. బట్ రామారావు గారు ఇస్ సచ్ అ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎర్లీ మార్నింగ్ 4:00 ఆయన లంచ్ అవుతుంది, ఆఫ్టర్ దట్ ఆయన ఏం భోజనం చేయడు. ఈవినింగ్ మాత్రం ఆయనకి మిరపకాయల బజ్జి కావాలి. సాంగ్ అనేటప్పటికి 6:00 స్పాట్లో అలా ఉంటారు. సందీప్, నువ్వు చేసిన యాక్షన్స్ అంతా నేను అలాగే చూసి చూస్తూ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. మీరు కరెక్ట్గా రెట్రో స్టైల్లో మీ కాస్ట్యూమ్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు, వచ్చారు, తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు గరం మసాలా కావాలి అన్నాడు, చేశావు. వాళ్ళ స్కోర్స్ కోసం అయితే మనం ఈ బస్ నుంచి బయటికి వెళ్ళాలి మాస్టర్, పదండి పోదాం. ముందుగా చమ్కీ లంగి వేసుకున్న అమర్దీప్ అండ్ తేజు, 9 out of 10. చాలా బాగుందన్న సెట్ ప్రాపర్టీస్ గానీ మీరు చేసినది, ఎందుకంటే అంత గ్రేట్ లెజెండరీ యాక్టర్ ని మీరు ఎక్కడ ఏ చిన్న చోట కూడా మీరు ఆయన స్టెప్ ను వదలకోకుండా ఎక్స్ప్రెషన్ అనేది దాన్ని మీరు మెయింటైన్ చేశారు, దానికి సూపర్ హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ. వదిన స్లిప్ అవ్వడం స్టార్టింగ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది, దానికోసం ఒక మార్క్ అన్న, అంతే.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సాగర్ కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళు డిస్కస్ చేస్తారు. శివాన్ని అడగొచ్చు. ఓకే మాస్టర్ గారు అన్నట్టే సాగర్ అని దీప, మీరు ఎలాగో ఒక 2 అవర్స్ తీసుకుంటారు కాబట్టి ఈ గ్యాప్ లో శివ అండ్ ప్రియాంక. అక్క అక్క నాకు చిన్న డౌట్ అక్క, అందరం రెట్రో ఫీల్ లో ఉన్నాం మేడం, నాకు ఈయన మాత్రం బ్రిటిష్ నుంచి వచ్చినట్లున్నాడు రూతర్ ఫాడ్ లాగా నేను ఫస్ట్ నుంచి. వెయిట్ అండ్ వాచ్, డోంట్ యు డేర్ కమెంట్ ఎనీథింగ్ అబౌట్ సాగర్. ఓకే నేను చెప్పాను కదా ఆయనకి పొరిగింటి పుల్లకూరే ఇష్టం, పక్కింట్లో ఎవరైతే. శివన్ ప్రియాంక 8 out of 10. ఓకే మీ లుక్ చాలా బాగుంది సార్, చాలా బాగా చేశారు. కొంచెం ఏంటంటే అక్కడ మేడం స్లిప్ అయ్యారు అండ్ కొంచెం డాన్స్ ఎక్కడో కొంచెం తగ్గింది అని అనిపించింది. అంటే రామారావు గారికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది, అవును. సో నేను అందులోని ఇవి చేయలేను, ఐ కాంట్ డూ దట్. ఆయన సాంగ్లో రెట్రో కాబట్టి మనకి రెట్రో కైండ్ ఆఫ్ స్టైల్లో ఎంతవరకు లిమిటెడ్ వర్షన్ ఉందో అంతవరకే. ఇది రీజన్ అయ్యి 2 marks తగ్గిస్తే మాత్రం ఐ డోంట్ అగ్రీ, సారీ. సో నేను పాత సాంగ్స్, సావిత్రి గారి సాంగ్స్ అండ్ చాలా సాంగ్స్ చూస్తూ ఉంటాను. నాకేంటంటే కొంచెం 1.5 minutes ఆల్మోస్ట్ వరకు కొంచెం తక్కువ అనిపించింది అని చెప్పాం తప్ప. తక్కువ అనద్దు, రాబోయి చందమామకి నేను రాబోయి చందమామ అని చేయలేను కదా, ఐ కాంట్ డూ దాట్. దిస్ రౌండ్ ఇస్ రెట్రో కాబట్టి వి కెనాట్ క్రాస్ ద బోర్డర్స్, సో ఐ కాంట్ డాన్స్ హియర్ ఫర్ సంథింగ్. నేను డాన్స్ చేయమంటే ఇప్పుడు సేమ్ సాంగ్ పెట్టండి, నా స్టైల్లో నేను చేసి చూపిస్తా. But that is different. Master, వాళ్ళు ఇచ్చింది 8. నాకెందుకో మేబీ ఈ పాయింట్ ఆఫ్ కాంపిటీషన్ వరకు అది స్ట్రాటజీ కూడా అవ్వచ్చు. యా వదిలేస్తా, కాకపోతే ఏంటంటే నాకు రీజన్ హార్ట్కి టచ్ అవ్వట్లే. సో సాగర్ అండ్ దీప మీ 4 hours అయిపోయింది. ఒక్క సెకండ్ లో కూడా మీరు క్యారెక్టర్ కి ఆఫ్ యువర్ నెవర్ ఫర్ ఈవెన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ క్యారెక్టర్ లో ఉన్నారా, స్టెప్స్ చేయాలా అండ్ లిమిటేషన్ మీది యాక్చువల్లీ ఏం కెపాసిటీ ఉంది, అది యూఆర్ గోయింగ్ లో ఆ కంట్రోల్ చేయాలా, ఇట్స్ మైండ్ బ్లోయింగ్ టాస్క్. హాఫ్ పాయింట్ ఆబ్వియస్లీ ఎవరు ఎవ్రీబడి సో కొంచెం స్లిప్ అయింది, అదో ఇట్ హిట్స్ ది ఐ. వాట్ అ లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఉన్న జంట్లందరూ స్కోర్స్ ఇచ్చేసారు. మరి మీ ఆవిడకి ఎలాంటి ప్రేమ లేఖ రాశారు అది మీరే చదివి వినిపించాలి. జ్యోతి నువ్వే నా మూతి, నా ఓన్ గా రాశా, నువ్వే నా మూతి, నువ్వు లేకపోతే లేదు నా జీవితంలో కాంతి, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గాని ఈ అల్లరి కోతి, తోడుంటాను 100 ఏళ్ళు నీతోటి, లవ్ యూ జ్యోతి, నువ్వే నా విలువైన మోతి.